శుక్రవారం ఉప్పు తీసుకొస్తే లక్ష్మీదేవి మీ వెంటే. పాలు కాచేటప్పుడు పొంగిపోయి బయటికి వస్తున్నాయా? అయితే అలా వృధా చేయడం మంచిది కాదంటున్నారు. పాలు పొంగి బయటికి రావడమే కాదు, చెడిపోయినా ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదట. పాలను కాచే పాత్రలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెడిపోకుండా చూసుకోవాలట. శుక్రవారం నాడు ఉప్పు తీసుకొస్తే అదృష్టం ఇంటిని వెతుక్కుంటూ రావడమే కాదు, సకల ఐశ్వర్యాలు చేకూరుతాయట. కానీ శుక్రవారం అప్పు ఇవ్వడం, బియ్యాన్ని వేయించడం, శుభ్రం చేయడం లాంటివి చేయరాదు. స్త్రీలు మంగళ శుక్రవారాల్లో తలస్నానం చేయాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. తాంబూలంలో తమలపాకు, పోక చెక్క, పసుపు, కుంకుమ పువ్వులు, పలు వీలైన పళ్ళు, వీలైతే రబికను ఇవ్వండి. వీటితో పాటు దక్షిణ కూడా ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సూర్యోదయానికి ముందే మహిళలు నిద్రలేవాలి. నిద్రలేచిన తరువాత ఇంటి ప్రధాన ద్వారం తెరిచేటప్పుడు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఉదయం 4:30-6 మధ్యలో ఇంటి ముందు శుభ్రం చేసి రంగవల్లికతో అలంకరించాలి. దీనివల్ల మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది. సూర్యోదయానికి ముందే ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. సాయంత్రం 6 తర్వాత తలదువ్వడం మంచిది కాదు. రాత్రి వేళల్లో పాలు, పెరుగు, కూరగాయలు అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు. పెళ్ళైన మహిళలు నుదుట ఎప్పుడు కుంకుమ ఉండాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు నుదుట కుంకుమ దిద్దుకొని తర్వాత వారికి ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేటెడ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కరమ్ ఛానల్.